Meet the press karyakramamlo Telangana BJP adhyakshudu Kishan Reddy maatladutunnaru live lo chuddam. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు గాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మరి రాజకీయ పార్టీలు గాని ఎవరు కూడా ఆందోళన చేయకూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతాం. ధర్నా చౌక్ మనకందరూ తెలుసు. అక్కడ నుంచి ఆలోచన చేస్తే ఈ యొక్క ఎందుకు చెప్తా ఉన్నంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత మరింత లిబరల్ గా ప్రజాస్వామ్య బద్ధంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చేయడం లేదు. ఈరోజు కనీసము నిరసన తెలియజేసేటువంటి అవకాశం లేదు. నేను ముఖ్యమంత్రి గారిని కలవడం కోసం అనేక సార్లు గతంలో అంటే తెలంగాణ రాకముందు వెళ్లేవాళ్ళం. నేనే కాదు, అది కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అనేక రాజకీయ పార్టీలు అందరూ కూడా అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళం. ఏ రోజు కావాలంటే ఆ రోజు ముఖ్యమంత్రులను కానీ మంత్రులను కానీ అధికారులను కానీ కలిసే అవకాశం ఉండే. ఈరోజు పరిస్థితి లేదు. ఈరోజు పూర్తిగా మరి అధికార వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ పూర్తిగా గాడి తప్పినట్టుగా ఒక కుటుంబం చేతిలో ఈరోజు ప్రజాస్వామ్యం బందీ అయింది, తెలంగాణ బందీ అయింది అనేటువంటి విధంగా ఈ యొక్క కేసీఆర్ పరిపాలన సాగుతాం. మనం చూస్తున్నాం, ఎప్పుడు మేము ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళినా గతంలో తెలంగాణ రాకముందు అనేక మంది వందల మంది కలవడానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. దేశంలో మనం చూస్తా ఉన్నాం, ఒక రిపోర్టరు డైలీ ఆఫీస్కి వెళ్ళాలా, ఒక టీచరు డైలీ స్కూల్కి వెళ్ళాలా, కానిస్టేబుల్ తప్పకుండా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, ఒక ఆఫీసరు తప్పకుండా ఆఫీస్కి వెళ్తాడు, ఒక ఎమ్మెల్యే బస్తీలో తిరగాలి, ఒక కార్పొరేటర్ బస్తీలో తిరగాలి. కానీ మన ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి రాడు. ఎందుకు రాడు అంటే అది వాస్తు బాగాలేదు. ఆ వాస్తువులో బిల్డింగ్ ఉన్నట్లయితే నా కొడుకు ముఖ్యమంత్రి గారని ఎవరో చెప్పారు, జ్యోతిష్కుడు, కాబట్టి ఆ బిల్డింగ్ కొట్టాడు పాత సెక్రటరేట్, కొత్త సెక్రటరేట్ కట్టారు, దానిలోకి వస్తున్నాడా? అది లేదు. ఒక విచిత్రమైనటువంటి పరిపాలన. నేను ఒకటి మీకు కంపారిజన్ చెప్తాను. 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాం. ఢిల్లీలో అదే సమయంలో దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఈ రోజు వరకు అది పండుగ కానీ, లేకపోతే ఆయన బర్త్డే కానీ, లేకపోతే సండే కానీ, లేకపోతే సాటర్డే కానీ, నేషనల్ హాలిడేస్ కానీ, ఏ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి ఇదో ఢిల్లీలో మనకు కనిపిస్తుంది. ఒక్కరోజు కూడా దేవుడికి ఆయనకి ఇచ్చినటువంటి మరి ఆశీస్సులు అనుకుంటాను. మంచి ఆరోగ్యంతో, నాకు తలనొప్పి లేచిందనో ఫీవర్ వచ్చిందనో, కరోనాలో కూడా అంత పనిచేస్తున్నప్పుడు కూడా దేవుడి దయతో కరోనా కూడా సోకకుండా అద్భుతంగా అక్కడ పరిపాలన సాగుతా ఉంటే, అదే సమయంలో ముఖ్యమంత్రి అయినటువంటి ఇక్కడ కేసీఆర్ గారు ఎన్ని రోజులు ఫామ్ హౌజ్లో ఉంటాడో ఎవరికి తెలియదు. సెక్రటరీకి రాకుండా ఉంటాడు, ప్రజలకు అందుబాటులో ఉండడు. ఎంతసేపు కూర్చొని ఏ రకంగా మిగతా రాజకీయ పార్టీలను దెబ్బతీయాలనేటువంటి ఆలోచన తప్ప ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలనేటువంటి ఆలోచన మన తెలంగాణ ముఖ్యమంత్రికి లేదు. చాలా దుర్మార్గం ఇది. మనం అనేక విషయాలు చూస్తా ఉన్నాం. దళిత ముఖ్యమంత్రిని మొదలు పెడితే నిన్న మొన్నటి దళిత బంధు వరకు, ఉద్యోగ భర్తీల నుంచి మొదలు పెడితే నిరుద్యోగ భృతి వరకు, కేజీ నుంచి వరకు మొదలు పెడితే పీజీ వరకు ఉచిత విద్య, ఆరోగ్యకరంగా హెల్త్ విషయంలో కూడా అనేక రకాల హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి ఇన్ని బెడ్స్ హాస్పిటల్ కడతా, జిల్లా కేంద్రంలో నిమ్స్ లాంటి హాస్పిటల్ కడతా, హైదరాబాద్ చుట్టూ 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడతా, చివరకు ఉస్మానియా కూడా మూసిపాలైపోయినటువంటి పరిస్థితి, తాళాలేయాల్సినటువంటి ఉస్మానియా హాస్పిటల్ కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి హాస్పిటల్. ఒకటి కాదు, రెండు కాదు. ఈరోజు రైతుల రుణమాఫీ చేయని కారణంగా వడ్డీ చక్రవడ్డీ పేరుతో ఈరోజు ఏ రకంగా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు మనం చూస్తాం. తూతుమంత్రంగా చేశారు, కానీ 30% రైతులకు కూడా లాభం జరగలేదు.
ఈ రకంగా అనేక విషయాలు, డబుల్ బెడ్రూమ్ విషయం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ టోటల్ గా దేశంలో ఏదైనా ఒక ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఇంత అధ్వాన్నంగా ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన బంగారు తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ నియామకాల విషయంలో కూడా టోటల్ గా ఈ ప్రభుత్వము మరి ఏ రకంగా నిరుద్యోగుల పాలిట ఒక యమపాశంగా మారిందో మనకు తెలుసు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాలు. 1969 లో జరిగినటువంటి ఉద్యమం కూడా ఉద్యోగ అవకాశాలు, విద్యావకాశాల మీద ఆ రోజు పోరాటాలు జరిగాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ టోటల్ గా ఫెయిల్యూర్ అయింది, 17 పరీక్షలు వాయిదా పడ్డాయి, పేపర్ లీక్ అవడము, కోర్టు ద్వారా వాయిదా పడ్డము, పరీక్షలు నిర్వహించకపోవడం, పరీక్షలు పూర్తి క్రాక్స్ వచ్చినాయి, కుంచుకోవడం ఒకటే కాదు, పిల్లర్స్ క్రాక్స్ వచ్చాయి, భయంకరంగా ఉంది. ఆ రోజు ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ప్రాణీత చేయవల్ల 30,000 కోట్ల ప్రాజెక్టు, కేసీఆర్ వచ్చిన తర్వాత 2014లో 4 ఆలోచన. ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత మరింత లిబరల్ గా, ప్రజాస్వామ్య బద్ధంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చేయడం లేదు.